సో మీ వీడియోలు చూసా, మీ బుక్స్ చదివా సార్. మీ మీ దగ్గర అంటే మొత్తంగా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అసలు వరి అన్నం తినొద్దు, పాలు తాగొద్దు, గుడ్లు తినొద్దు, గోధుమ జోలికి పోవద్దు, కేవలం సిరిధాన్యాల్లో ఉన్నటువంటి 5 రకాలు మాత్రమే మనిషికి అమృతతుల్యమని చెప్తున్నారు. అంటే ఎట్లా జస్టిఫై చేస్తారు దీన్ని? యాక్చువల్లీ మీరు అడగాల్సిన ప్రశ్న తద్విరుద్ధంగా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఈ వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసము ప్రస్తుతం మానవజాతి తింటున్నది కృతకమైన ఆహారం. మీరందరికీ నేను వరి బియ్యం మన ఆహారం కాదు అని చెప్పినప్పుడు షాక్ అయింది కదా. ఎందుకు? మీరందరూ అనుకుంటున్నట్టు అవి సాంప్రదాయ ఆహారం కానే కాదు. వరి బియ్యము, గోధుమలు ప్రకృతిలో చాలా నిర్దిష్టమైన పరిమాణంలో మాత్రమే పెంచగలం. అంటే దానికి ఎక్కువ నీళ్లు కావాలి, దానికి ఎక్కువ ఎరువు కావాలి, దానికి భూమిని నాశనం చేసే గుణం ఉంది. అంటే మీరు వరి బియ్యము ఏ భూమిలో అయినా ఒక 10 సంవత్సరాలు పండించితే భూమి నాశనమవుతూ వస్తుంది, భూమిలో ఉన్న సారం తగ్గుతూ వస్తుంది. అంటే అది ప్రకృతిలో ఎక్కడ పడితే అక్కడ పెరిగేదానికి వీలు లేదు. గోధుమలు అంతే. ఎక్కువ సారవంతం ఉన్న భూముల్ని నిస్సారం చేసేదానికి దేవుడు వరి బియ్యం, గోధుమల్ని సృష్టించాడు. ఒరైజా సటైవ అంటారు వరి బియ్యం మూల. దాని నుంచి అనేక ప్రభేదాలు ఉన్నాయి. వరి బియ్యం మన ఆహారం ఎందుకు కాదు అనేదా మూల ప్రశ్నకు సమాధానం, వరి బియ్యం తిన్న ప్రతి జీవి రక్తంలోకి గ్లూకోజ్ వరదలాగా వచ్చి చేరుతుంది. రక్తంలో గ్లూకోజ్ అసమతులనం జరుగుతుంది, హోమియోస్టాసిస్ అంటారు. బ్లడ్ హోమియోస్టాసిస్, అనేక రకాలైన పదార్థాలు రక్తంలో కరిగి ఉంటాయి. అందులో మూల పదార్థం గ్లూకోజ్. అంటే మనం పచననాళంలో డైజెస్టివ్ సిస్టమ్, ఆహారం పచనమైన తర్వాత రక్తంలోకి మూలంగా కలిసేది అనేక రకాలైన విటమిన్లు, లవణాంశాలు, పౌష్టికాంశాలు అంతా ఒకవైపు అయితే, ఈ రాద్ధాంతం అంతా జరుగుతున్నది గ్లూకోజ్ను జీవకోశాల్లోకి తీసుకెళ్ళి అక్కడ భస్మం చేసి శక్తిని విడుదల చేసేదానికి. ఓకే. అంటే గ్లూకోజు రక్తంలో ఒక ప్రమాణం కంటే ఎక్కువైతే రక్తం మందమవుతుంది, రక్తం గాఢమవుతుంది. గ్లూకోజ్ అవసరం లేదా? గ్లూకోజ్తోనే పని, గ్లూకోజ్ లేకుంటే జీవం లేదు. కానీ ఎక్కువైతే ఏమవుతుంది? రక్తం గాఢమవుతుంది, రక్తం మందమవుతుంది. రక్తం తేలిగ్గా పలుచగా ఉండాల్సిన సమతూలనాన్ని మీరు వరి బియ్యము, గోధుమలు, చక్కెర తినటం వల్ల పాడు చేస్తున్నారు. ఓకే. అంటే వరి బియ్యము మానవ జాతికి ఆహారం కాదు అనే దానికి వైజ్ఞానిక విశ్లేషణ ఇది. కానీ కార్పొరేట్ ఫుడ్ కంపెనీలు ఈ ఎరువుని అమ్ముకునే ఒకే ఒక్క కారణానికి, ప్రపంచమంతా మానవ జాతికి ఆహారం రిఫైన్డ్ ఫుడ్ అని చెప్పి వేల సంవత్సరాలు కాదు, 100,000 సంవత్సరాలుగా మానవ జాతి తింటున్నా ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని పిలువబడే మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో, అవే మానవ జాతికి ఆహారంగా 100,000 సంవత్సరాలు పరిగణలో ఉండేవి. అంటే మీరు అనుకుంటున్న సాంప్రదాయం 100 సంవత్సరాలదైతే, నేను మాట్లాడుతున్న సాంప్రదాయం 100,000 సంవత్సరాలది. సో మీరందరూ ఈ కార్పొరేట్ కల్చర్లో పడిపోయి వైజ్ఞానికంగా విశ్లేషణ లేకుండా, ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ డాక్టర్స్ అండ్ తజ్ఞులు, హో మేము జీన్స్ అలా మాట్లాడడం మొదలుపెట్టారు. జెనెటిక్స్ గురించి చెప్తున్నారు, ఆల్ నాన్ సెన్స్. దేర్ ఈజ్ నో సైన్స్ ఇన్ వాట్ దే ఆర్ టాకింగ్. జెనెటిక్స్ గురించి మాట్లాడితే మిల్లెట్స్కి సంబంధించిన మానవ జాతికి సంబంధం ఇంకా ఏ దానికి లేదు. అంటే మానవుడు నడవటం మొదలుపెట్టితే దొరికింది చేతికి ఈ గడ్డిపూచల విత్తనాలే అనే విషయాన్ని ఈ తజ్ఞులు
దాచిపెట్టి హంటర్స్ గ్యాదర్స్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ పాశ్చాత్యులు మనుషులకు మాంసాహారమే ఆహారం అనే ఒక భ్రమను కల్పించి ఇప్పుడు ప్రజలందరికీ మాంసం తినిపించే దిశలో నడుస్తూ వెళ్తున్నారు. 1990 క్రింది ప్రాంతంలో అంటే 1970 నుంచి 90 వరకు భారతదేశంలో హరిత విప్లవం అని ఈ వరి బియ్యము గోధుమల్ని అందరి నోట్లల్లో వేసేదానికి కుతంత్రం జరిపి మన అగ్రికల్చరల్ లాస్ని కూడా మార్చేసి పార్లమెంటులో ఎంపీలతో కుమ్ముక్కయ్యి కానూనులను మార్చి ప్రపంచమంతా మన దేశం ఒకటే కాదు చేసిన ఘనత ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్ది, ఈ కార్పొరేట్ కంపెనీలది. కానీ సార్, ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రాజెక్టుల మీద వెచ్చిస్తారు. అది ప్రస్తుతం మీరు ఎందుకు వెచ్చిస్తున్నారు? అనవసరం. ఇంకా కథ వినండి మీరు పూర్తిగా. మీరు అందరూ ఇప్పుడు లక్షల కోట్లు వ్యవహారం మీద ఉన్నారు, కానీ జరిగిన చరిత్ర ఇది. ఈ లక్షల కోట్ల వ్యవహారాలు ఉన్నాయని మీరు పుట్టబోయే పిల్లల్ని నిర్వీర్యుల్ని నపుంసకులుగా తయారు చేస్తున్నారు. ఇంతవరకు మానవ జాతిలో ఇప్పుడు ఆరోగ్యం విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది. గడిచిన 70 సంవత్సరాల్లో మానవ జాతిలో ఉన్నన్ని రోగాలు ఇంకెక్కడా లేవు. మధుమేహం, డయాబెటీస్, బీపీ, రక్తం ఒత్తడ, క్యాన్సర్, థైరాయిడ్, రుమెటిజం, సీకేడీ, ఇలా ఎన్ని రోగాల్ని మనం గడిచిన అంతేకా రోగులు ఎక్కువ ఉన్నారు. 40% రోగులు బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. అంటే మన విజ్ఞానం సరిగ్గా ఉండింటే, ఈ తజ్ఞులు చెప్తున్న విషయాలు వైజ్ఞానికంగా ఉండింటే రోగాల సంఖ్య తగ్గుతూ రావాలి, రోగులు తగ్గుతూ రావాలి. ఇన్ని హాస్పిటల్స్ కూడా రావద్దు అప్పుడు. ఏ హాస్పిటల్ అవసరం లేదు. అంటే మన ఆహారంలో తజ్ఞత లేదు, విజ్ఞత లేదు. అందుకే నేను ఖరాఖండితంగా చెబుతూ వస్తున్నాను, ఇది మన ఆహారమే కాదు. మన ఆహారం నిజమైన ఆహారం అది అయి ఉంటే, ప్రకృతి సిద్ధంగా అది మన ఆహారం అయి ఉంటే మనకి ఏ రోగము ఉండకూడదు. అలాంటి ఆహారం కోసమే వెతకటం మొదలుపెట్టాను 30 సంవత్సరాల క్రితం. ఎందుకంటే దేవుడు మూర్ఖుడు కాదు. ఇంతమందిని రోగులు చేస్తున్నామంటే ఏమిటి? మనమై మనం చేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఆహారంలో మానవుడు వ్యవసాయాన్ని వ్యావహారికం చేశాడో, వాణిజ్యం చేశాడో, వ్యవసాయం వాణిజ్యం కాకూడదు. నీవు చుట్టుముట్టు ప్రకృతి మాత ఇచ్చిన వనరులతో ప్రకృతి వనరులను నాశనం చేయకుండా రీజనరేటివ్ వ్యవసాయం ఏదంటే మిల్లెట్స్ సాగుబడి.